ఎవరి గణపతి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు మావోయిస్ట్ ఇండియా చీఫ్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు మావోయిస్ట్ పార్టీ అనగానే వినిపించే పేరు గణపతి ఈయనే దేశంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీకి సుప్రీం చీఫ్ ఈయన అసలు పేరు ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సు గల గణపతి ఆచూకి చెబితే చాలు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు అక్షరాల రెండున్నర కోట్ల రూపాయలు ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత పెద్ద మొత్తం రివార్డును ఒక వ్యక్తిపై ప్రకటించిన దాఖలాలు లేవు ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా గణపతి పేరు రికార్డ్ అయింది దాదాపు పదహారు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టు పార్టీకి గణపతి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాల క్రితమే గణపతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు గణపతి నేపథ్యం చూస్తే ఆయన విలువ సామాజిక వర్గంలో పుట్టాడు బాంచన్ దొర అని పిలిపించుకునే స్థాయి ఉన్నప్పటికీ బంధుకి చేత పట్టుకొని నక్స్లైట్ అయ్యాడు ఎమర్జెన్సీకి ముందు కరీంనగర్ జిల్లాలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్న గణపతి ఆయా గ్రామాల్లో భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విప్లవ కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ఆకర్షితుడయ్యాడు విద్యార్థులు యువకులతో కలిసి గ్రామీణ పేదలను ఆర్గనైజ్ చేసి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు జరిగిన జగిత్యాల జైత్య యాత్ర హాజరవడం దొరలంతా గ్రామాలను వదిలేసి హైదరాబాద్కు వెళ్లిపోయారు ఈ ప్రాంతంలో గణపతి ఆధ్వర్యంలోనే పీపుల్స్ వార్ తుపాకీ గొట్టం పాలన నడిచింది గణపతి నాయకత్వంలో మరింత మిలిటెంట్ సంస్థగా పీపుల్స్ వార్ తయారైంది గణపతి తలకు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ప్రకటించారు అడవి దొంగ వీరప్పన్ తలపై తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు యాభై లక్షల రివార్డు ప్రకటిస్తేనే దేశంలో అబ్బా ఎంతో పెద్ద రివార్డు అంటూ చర్చ జరిగింది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంత కార్యదర్శిగా గణపతి ప్రస్థానం ప్రారంభించి పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య స్థానంలో గణపతి పంతొమ్మిది వందల తొంభై రెండులో పీపుల్స్ వార్ కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు రెండు వేల నాలుగు సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాలలో పీపుల్స్ వార్ నక్సలైట్ల కార్యకలాపాలను విస్తరింపజేసి బీహార్ నక్సల్ పార్టీల చేతులు కలిపి మావోయిస్టు పార్టీగా అవతరించింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు గణపతి మావోయిస్టు పార్టీ సుప్రీం బాస్గా కొనసాగారు ఈ దశలోనే వివిధ దేశాలలోని విప్లవ సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు గణపతి ఆచూకీ కోసం అంతరిక్షం నుంచి గాలించిన అతని ఆనవాళ్లు సైతం గుర్తించలేకపోవడం అతడు ఏర్పరచుకున్న నెట్వర్క్ సామర్థ్యమనే చెప్పాలి ఆదిలాబాద్ జిల్లా తపాలాపూర్ భూస్వామి పితంబర్రావు హత్య కేసు తిమ్మాపూర్లో హత్య కేసులో గణపతి ఎనిమిదవ ముద్దాయిగా లక్షెట్టిపేట్ న్యాయస్థానంలో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు ఇందులో లక్ష్మణ రావు అలియాస్ గణపతిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఐదున నిజామాబాద్లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు కొంతకాలానికి గణపతిపై వారెంట్ జారీ చేశారు అజ్ఞాతంలో కొనసాగుతున్న గణపతి తొలిసారిగా రెండు వేల తొమ్మిది ఇది అక్టోబర్ ఇరవై నాలుగున టెలివిజన్ ఛానల్లో కనిపించారు దాదాపు యాభై సంవత్సరాల క్రితమే ఉద్యమ బాట పట్టిన గణపతిని పోలీసులు మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అరెస్ట్ చేశారు కరీంనగర్ జిల్లా బీర్పూర్ గ్రామంలో కానీ అతని బంధువుల్లో కూడా గణపతి గురించి తెలిసిన వారు అతి తక్కువ మంది ఉన్నారు యాభై సంవత్సరాల వయసులోపు వారికి గణపతి అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు గణపతిని మొదటిసారిగా అక్టోబర్ పదిహేడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఓపెన్ మ్యాగ్జైన్ పాత్రికేయుడు రాహుల్ పండిత్ ఇంటర్వ్యూ చేశారు రెండు వేల తొమ్మిది ఇది అక్టోబర్ ఇరవై నాలుగున ఓ టీవీ ఛానల్లో గణపతి మొదటిసారిగా దళాలను ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యాలు ప్రసారమయ్యాయి గణపతి ఆరోగ్య రీత్యా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు సెప్టెంబర్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బసవరాజు అలియాస్ నంబాల కేశవరావును మావోయిస్ట్ పార్టీ కమిటీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు గణపతికి ముగ్గురు సోదరులు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు తల్లిదండ్రులు గోపాలరావు శేషమ్మ మరో సోదరుడు మృతి చెందాడు భార్య విజయ ఓ కుమారుడు ఉన్నారు గత యాభై సంవత్సరాలుగా గణపతికి కుటుంబంతో కానీ బీర్పూర్ గ్రామంతో కానీ ఎలాంటి సంబంధాలు లేవు మావోయిస్ట్ పార్టీ అంటేనే గణపతి గణపతి అంటేనే మావోయిస్ట్ పార్టీగా దేశంలో ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును కొడి తెచ్చుకున్న గణపతి అనారోగ్య కారణాలతో ప్రభుత్వానికి లొంగిపోతాడా లేదా అంటే వేచి చూడక తప్పదేమో